करोना अन्नी वर्गालनु तीव्र नष्टालकु गुरिचेसिंदी లాక్డౌన్ నేపథ్యంలో చిన్న చిన్న వ్యాపార సంస్థలు మొదలుకొని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ మల్టీప్లెక్స్లు మూతపడ్డాయి. క్రమంగా లభించిన వెసులుబాట్లతో కొన్ని వ్యాపార సంస్థలు తెరుచుకోగా మల్టీప్లెక్స్లు సినిమా హాళ్లు ఇంకా మూతపడే ఉన్నాయి. మూడు నెలలుగా సినిమా హాళ్ల యజమానులు వాటిలో విధులు నిర్వహించే ఆర్థిక సిబ్బందులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శేషగిరిరావు అందిస్తారు. దేశంలో కరోనా కోరలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. విడతల వారీగా లాక్డౌన్ విధిస్తూ వస్తూనే ఉంది. ఇప్పుడు 5.0 లాక్డౌన్లో ఉన్నాం. అయితే మొదటి రెండు విడతల లాక్డౌన్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా వెసులుబాట్లు కల్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని వ్యాపార సముదాయాలు ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మల్టీప్లెక్స్లలో ఉన్నటువంటి పరిస్థితి అయితే అందుకు విరుద్ధంగా ఉంది. మల్టీప్లెక్స్లలో ఇప్పుడు మనం విజయనగరం పట్టణంలోని ఎన్సీఎస్ మల్టీప్లెక్స్లో ఉన్నాము. ఇక్కడ పరిస్థితి మనం చూసినట్లయితే లాక్డౌన్ వెసులుబాటులో కొన్ని ఓపెన్ అయినటువంటి పరిస్థితి ఉంది, మరికొన్ని ఓపెన్ కాలేదు. ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే మల్టీప్లెక్స్లో ఉన్నటువంటి ఇక్కడ మూడు థియేటర్లు ఉన్నాయి, స్క్రీన్ 1, స్క్రీన్ 2, స్క్రీన్ 3. ఆ మూడు థియేటర్లు కూడా ఓపెన్ కాలేదు. మిగిలినటువంటి మాత్రమే కొన్ని మాత్రమే ఓపెన్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఓపెన్ కాని పరిస్థితుల్లోనూ ఈ సినిమా థియేటర్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎలా ఉన్నారు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, అలాగే ఇప్పుడు థియేటర్ల పరిస్థితి చూస్తే అన్నీ క్లోజ్ అయి ఉన్నటువంటి పరిస్థితి, దుమ్ము ధూళితోటి నిండిపోయి ఉన్న పరిస్థితి, వీటి మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది, వీటి పరిస్థితి ఏంటి అనేది మనం ఈ మల్టీప్లెక్స్ సంబంధించినటువంటి ఉద్యోగుల్ని అలాగే నిర్వాహకుల్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, గత మూడు నెలలు బట్టి థియేటర్లు అలాగే మరి కొన్ని మల్టీప్లెక్స్లో కొన్ని రకాలైనటువంటి ఉన్నటువంటి రెస్టారెంట్లు కానీ అన్నీ క్లోజ్ చేసి ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా థియేటర్లు అయితే గత మూడు నెలలు బట్టి ఓపెన్ కాలేదు. ఈ పరిస్థితిలో వీటి మెయింటెనెన్స్ ఎలా అవుతుంది, ఎలా ఉంటుంది అనేది వివరించండి. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం గ్రాడ్యువల్గా షాపింగ్ మాల్ ఓపెన్ అవుతుందండి. కానీ ఇంతవరకు మల్టీప్లెక్స్ ఓపెన్ పర్మిషన్ రాలేదు. ఫైనాన్షియల్గా ఈ మూడు నెలలు క్లోజ్ అవ్వడం వల్ల ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి స్టాఫ్కి, మేనేజ్మెంట్కి, అందరికీ. మాకు కూడా అవకాశం ఇచ్చి మల్టీప్లెక్స్లో ఓపెన్ అయ్యే చూడమని కోరుతున్నా గవర్నమెంట్. సహజంగా ఒక మల్టీప్లెక్స్లోను దాదాపు ఎంతమంది ఉంటారు, ఎస్పెషలీ ఈ థియేటర్స్ మీద స్క్రీన్ల మీద 1, 2, 3, 3 స్క్రీన్లు ఉన్నాయి, వీటి మీద ఎంతమంది ఉండొచ్చు, వాళ్ళ పరిస్థితి ఏంటండి? సుమారు మల్టీప్లెక్స్ ఆధారపడి ఒక 100 మంది వరకు ఉంటారండి, స్టాఫ్ వరకు ఉంటారు. మూడు స్క్రీన్లు ఉన్నాయి ఇక్కడ, మూడు స్క్రీన్లకి 100 మంది స్టాఫ్ ఉంటారు. వీళ్ళందరూ కొంచెం ఫైనాన్షియల్గా ఈ మూడు నెలలు క్లోజ్ అవ్వడం వల్ల ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది డైనింగ్ విత్ అమ్యూజ్మెంట్ అని ఈ బడ్స్, ఇది క్లోజ్ అయ్యి ఉంది, మళ్ళీ ఇది ఓపెన్ అయ్యి ఈలోపు మెయింటెనెన్స్ పవర్ బిల్ ఇట్ల పరిస్థితి ఏంటండి? ప్రస్తుతం అయితే ఇంకా టేస్ట్ బడ్స్ అవి ఓపెన్ చేయలేదు, ఫుడ్ కోర్ట్ అవి. మార్కెట్ పొజిషన్ చూసుకొని గ్రాడ్యువల్గా ఓపెన్ చేద్దామని చూస్తున్నారండి. ప్రస్తుతం అయితే మినిమం ఛార్జెస్ రెంటల్ ఎలక్ట్రికల్ అవి పే చేయవలసి వస్తుంది, మెయింటెనెన్స్ అవి కంపల్సరీగా చేయవలసి వస్తుంది, స్టాఫ్ సాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చూస్తే ఈ మల్టీప్లెక్స్లోను ఈ టేస్టీ బర్డ్స్ అనేటువంటి ఒకటి ఉంది, ప్రధానంగా సినిమా థియేటర్లు ప్రారంభమైతేనే వాటికి అనుబంధంగా ఇవి ప్రారంభమయ్యే పరిస్థితి ఉంటుంది. కంప్లీట్గా వీటిని లాక్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఏదైనప్పటికీ క్లోజ్ చేసినప్పటికీ లాక్ చేసినప్పటికీ వీటికి కావాల్సినటువంటి మినిమం నీడ్స్, పవర్ బిల్లు, ఇతరత్ర ఉద్యోగులకై చెల్లించాల్సినటువంటి వేతనాలు, కనీస వేతనాలు ఇవన్నీ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఎప్పుడైతే ప్రభుత్వం లాక్డౌన్ ఆదేశాలు ఇచ్చిందో అప్పుడు క్లోజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సినిమా థియేటర్లో పనిచేస్తున్న వాళ్ళు మాత్రం రోజు థియేటర్ దగ్గరికి రావడం, అక్కడ కావాల్సినటువంటి క్లీన్ పనులు చూసుకోవడం, ఆ తర్వాత మెయింటెనెన్స్ చేసుకోవడం, పవర్ని కావాల్సినటువంటి మెయింటెనెన్స్ చేసుకోవడం, ఈ విధంగా సాగుతున్నాయి తప్పిస్తే ఫంక్షనింగ్ అయితే కనిపించలేనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మల్టీప్లెక్స్లో మనం చూసుకున్నట్లయితే కొన్ని మాత్రమే ప్రారంభమయ్యాయి, ఇంకా సినిమా థియేటర్స్ అలాగే ఇతర షాపింగ్ సంబంధించినటువంటి కూడా ఓపెన్ కావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ మెయింటెనెన్స్ అయితే తప్పనే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాము లేబరు ఏ రోజుకి ఆ రోజు కావాల్సినటువంటి మెయింటెనెన్స్ని అంతటినీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు జాబాలు చేస్తున్నారు? అయితే ఈ మల్టీప్లెక్స్లు ఎప్పుడైనా వాటిలో ఉన్నటువంటి థియేటర్లకి స్క్రీన్ల మీదకి సినిమాలు వస్తే ఆ సినిమాలు చూడడానికి జనాలు వచ్చినప్పుడే మల్టీప్లెక్స్లు కలకలాడుతున్నటువంటి పరిస్థితి, కానీ ఇక్కడ మనకి ఆ పరిస్థితి అయితే కానరావటం లేదు.
చెప్పండి మల్టీప్లెక్స్ పరిస్థితి ఏంటి? గత 3 నెలలు బట్టి కరోనా లాక్ డౌన్ లో ఉన్న పరిస్థితిలో మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? లాక్ డౌన్ లో ఉండుంచి ప్రాసెస్ ఉంది. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం క్లోజ్ చేస్తామని మెయింటెనెన్స్ అవక చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు. దాంతో మా మేనేజ్మెంట్ కూడా చాలా ఇదవుతుంది. ఇప్పుడు థియేటర్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది వాళ్ళతో పాటు మల్టీప్లెక్స్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఈ 3 నెలల కాలంలో ఎటువంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు? ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు సార్. అందరూ ఇతర వీటికి అవకాశాలు ఇచ్చింది గవర్నమెంట్, ఓపెన్ చేస్తుంది, సినిమా నిర్మాణానికి కూడా అవకాశం కల్పిస్తానని చెప్తుంది. ఈ పరిస్థితుల్లోనూ మల్టీప్లెక్స్లు కూడా ఉన్నటువంటి మల్టీప్లెక్స్లో ఉన్నటువంటి థియేటర్లు ఓపెన్ చేయాలని మీరు అనుకుంటున్నారా? ఓపెన్ చేయాలనుకుంటున్నామండి. వాళ్ళతో పాటు మాకు కూడా చాలా ఉపాధి కలుగుతుంది. సినిమా వాళ్ళకి, సినిమా ప్రేక్షకులకి అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ కూడా అవుతుందని చెప్పేసి మా లాక్డౌన్ వెసులుబాటులో భాగంగా విడతల వారిగా ఒక్కొక్క దానికి అవకాశం ఇస్తున్నటువంటి ప్రభుత్వం సినిమాలకు కూడా అవకాశం ఇచ్చినట్లయితే, థియేటర్లు కూడా ఓపెన్ అయినట్లయితే మరింత కావాల్సినటువంటి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటూ ఏవైతే కరోనా వ్యాప్తి చెందకన్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయో ఆ జాగ్రత్తలు తీసుకుంటూ థియేటర్లు ఓపెన్ చేసినట్లయితే ఇటు యాజమాన్యం తీసుకుంటుంది, అటు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ వస్తుందని, అదే సమయంలోనూ ఇక్కడ మల్టీప్లెక్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు లభిస్తాయని, పూర్వవైభవం వస్తుందని ఆశపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో శేషగిరి, ప్రైమ్ 9 న్యూస్, విజయనగరం.